ఉద్యమాభి వందనాలు. మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు హాత్ జోడో యాత్రలో భాగంగా మరి మొన్న 8వ తారీఖు నాడు మహోవా పట్టణ కేంద్రంలో మరి బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏ యాత్ర అయినా చేసుకోవచ్చు, ఏ కార్యక్రమం అయినా చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా మానవిక విలువలను కూడుకొని ఎవరిపైనైనా విమర్శించే ముందు, ఆ విమర్శ చేసే ముందు అది ఆధారాలకు సహా ఉంటేనే మాట్లాడాలి. నిరాధారమైన ఆధారాలతో నోట్లో ఏది పడితే అది మరి మాట్లాడడం సరికాదు అని చెప్పేసి నేను గౌరవ మరి పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాను. ఎందుకంటే మహోబాద్ నియోజకవర్గంలో మరి 2 సార్లు మరి ప్రజల దీవెనలతో మరి 2 సార్లు శాసనసభకు ఎన్నికైన గౌరవనీయులు పెద్దలు మరి బాలశంకర్ నాయక్ గారు గతంలో మానకోట అభివృద్ధిని నోచుకోక మరొక గిరిజన ప్రాంతమైన మరి మానకోటను 2 సార్లు శాసనసభకు ఎన్నికై మరి అభివృద్ధిలో మరి రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచేందుకు అహర్నిశలు మరి కష్టపడి నిత్యం అందుబాటులో ప్రజలకు అందుబాటులో ఉంటూ మరి ప్రజలలో ఒక కొడుకుగా ఒక తండ్రిగా మరి గ్రామాలు తండాలు మరి గూడాలను 24 గంటలు మరి ప్రజలలో మమేకమై మరి అభివృద్ధిని మరి ఇంకా ఏం చేయాలనే తాపత్రయంతో మరి క్రమబద్ధీకరణతో మరి కష్టపడి మరి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఒక సేవకుడు, ఒక గిరిజనుడి గిరిజనుడిపై మరి రెడ్డి అహంకారంతో మరి కొవ్వెక్కిన ఆంబోతుల మరి మహోబాద్ పట్టణానికి వచ్చి గౌరవ శాసనసభ్యులపై శాసనసభ్యుడు కీచకుడు మరి ప్రభుత్వ మహిళా అధికారులను వేధిస్తూ ఉన్నాడు. మరి అడ్డం తిరిగిన వారిని మరి హత్య మరి నిత్యం అందుబాటులో ప్రజలకు అందుబాటులో ఉంటూ మరి ప్రజలలో ఒక కొడుకుగా ఒక తండ్రిగా మరి గూడాలను 24 గంటలు మరి ప్రజలలో మమేకమై మరి అభివృద్ధిని మరి ఇంకా ఏం చేయాలనే తాపత్రయంతో మరియు క్రమబద్ధీకరణతో మరి కష్టపడి మరి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఒక సేవకుడు, ఒక గిరిజనుడిపై మరి రెడ్డి అహంకారంతో మరి కొవ్వెక్కిన ఆంబోతుల మరి మహోబాద్ పట్టణానికి వచ్చి గౌరవ శాసనసభ్యులపై శాసనసభ్యుడు కీచకుడు మరి ప్రభుత్వ మహిళా అధికారులను వేధిస్తూ ఉన్నాడు. మరి అడ్డం తిరిగిన వారిని మరి హత్యలు చేయిస్తూ ఉన్నాడు. బలవంతంగా మరి భూ అక్రమాలకు పాల్పడి మరి భూములను గుచ్చుకుంటా ఉన్నాడు. మరి కలెక్టర్లను చేయి పట్టుకొని మరి లాగుతూ ఉన్నాడని నిరాధారమైన ఆధారం లేకుండా